हाई फ्रेंड्स वेलकम टू सिंपल लिविंग थिंग्स वीडियो स्वीट डिश इधी कलाकंद चेस्तुन्नानु सो ई कलाकंद चेयडानिकी 1 लीटर पाल अयिते सरिपोतुंदी बट नेनु 1/2 लीटर तो चेस्तुन्नानु फस्ट मुंदुगा ई वेरेगा अंटे वेरे तपेल्लोनी कोत्तिगा पालु तीसुकोवाली अंटे ओक पावु पालु वेरेगा तीसुकोनी पक्कन पेट्टुकोवाली मिगता पालुतोनी मिगता मिल्क एवैते उन्नायो वेरे तपेल्लोनी वेसुकोनी स्टव ऑन चेसुकोनी मरगबेट्टुकोवालंडी विधा मरगपेक स्टव आफ लेमनी कटेको वेवाली निम्बरस वेवाली एंकंटे स्वीट डिश ने कलाकान दा की अंत पाल विरगोटाली सो अंदे नैन निम्बरसम वैसा को स्पून वैसा फस्ट वेसी कलपा बाग कल मल्ल इंकोक स्पून वैसा కొద్ది కొద్ది వేసుకొని కలిపితే కనుక బాగుంటుంది సో ఈ విధంగా విరగొట్టాలి పాలు అంటే మరీ చల్లగా అయిపోకూడదు వేడి పాలల్లోనే నిమ్మరసం వేయాలి ఈ స్వీట్ డిష్ అయితే ఈ కలాకన్ చేయడానికి ఇలా చేసుకోవాలండి వేడి పాలల్లోనే నిమ్మరసం వేసి పాలని విరగొట్టాలి సో ఈ విధంగా చేసుకోవాలండి चना पालन अच्छे इला विरगोटा दी मन वड़कोवाली विधा और बउल तीसको स्ट्रेनर पेवाली तरह क्लावाली काटन दी ए क्लाइना पर्वे इलांट क्लाको अंत स्ट्रेनर मीद इला क्लाको वड़कोवाली तो इपड़ वड़क ఈ విధంగా వడకట్టుకోవాలండి దీన్ని నేను స్క్వీజ్ చేశాను తర్వాత ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ ని మనం పడేయకుండా ఏదైనా చేసుకోవచ్చు అంటే మనం కర్రీస్ లో కూడా యూస్ చేయొచ్చు లేదా మనం రోటీస్ చేస్తాం కదండి అప్పుడైనా ఈ వాటర్ ని యూస్ చేయొచ్చు రోటీస్ కి సో ఇది పడేయకూడదు అండ్ ఈ చెనా ఏదైతే ఉందో దీన్ని ఒక 4-5 టైమ్స్ మనం వాష్ చేయాలండి అంటే మనం నిమ్మరసం వేసాం కదండి సో ఆ నిమ్మరసం టాంగీ ఫ్లేవర్ ఉంటుంది సో ద టాంగీ ఫ్లేవర్ ఉంటే స్వీట్ అయితే బాగోదు సో దాని అందువల్ల నేను 4-5 టైమ్స్ నేను వాష్ చేశాను 4-5 టైమ్స్ మనం ఇలా వాష్ చేసుకున్నాక ఇది దీన్ని స్క్వీజ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలండి వాటర్ అంతా మనం అంటే రిమూవ్ అవుతుంది సో నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని ముందుగా మనం తీసుకున్న పాలు ఏవైతే ఉన్నాయో అంటే పావు పాలు తీసుకున్నాం కదండి అవి ఈ pan లో వేసుకొని మరిగించాలి అంటే thick గా అవ్వాలండి ఈ పాలు ఏవైతే ఉన్నాయో ఇవి thick గా అవ్వాలి సో ఇది ఇలాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ తిక్కుగా చేయాలి ఈ పాలని అండ్ మనం ముందు చేసుకున్న చెనా ఏదైతే ఉందో దీన్ని ఇలాగా స్మాష్ చేయాలండి మీ దగ్గర అంటే పొటాటో స్మాషర్ ఉంటుంది కదండి అదున్న దాంతోనే స్మాష్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా స్మాష్ చేసుకోవచ్చు తర్వాత ఈ పాలు ఏవైతే ఉన్నాయో థిక్ గా అయ్యాయి
అంటే నేను కొద్దిగా పాలతో చేశాను కాబట్టి ఇది కొంచెం క్వాంటిటీతో కాబట్టి ఇలా ఉంది. సో మీరు కొద్దిగా కొంచెం ఎక్కువ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ షుగర్ అండి. నేను 2 స్పూన్స్ ఫస్ట్ వేశాను. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. అంటే మనకి సరిపడినంత షుగర్ వేసుకోవాలి. ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి తక్కువ సరిపోతుందండి. నేను ఒక 4 స్పూన్స్ వేశాను, ఎక్కువ వేయలేదు. సో ఈ విధంగా కంటిన్యూ కలుపుతూ ఉండాలి. కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేదు అంటే కలర్ చేంజ్ అవుతుంది. అండ్ హై ఫ్లేమ్లో ఉంచాలండి, సిమ్లో ఉంచకూడదు. హై ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం డిసార్ట్ చేసుకోవచ్చు. కలకండ్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం డిషార్ట్ చేసుకుందాం. దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఈ విధంగా వేసుకొని చల్లార్చాలి. తర్వాత ఒక స్క్వేర్ షేప్లోని మనం చేసుకోవాలండి. ఈ విధంగా స్క్వేర్ షేప్లోని చేసుకొని ఒక 5 అవర్స్ దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలండి. అంటే 5 అవర్స్ వరకు మనం దీన్ని ఇలా ఉంచితే కనుక అది సెట్ అవుతుంది. అంటే విరిగే ఛాన్స్ ఉండదు, మనం కట్ చేసేటప్పుడు విరిగే ఛాన్స్ ఉండదు. సో 5 అవర్స్ వరకు దీన్ని ఇలాగా ఉంచాలి. సో ఇలా ఈ విధంగా బాదం పప్పుతోని లేదా జీడిపప్పుతోని దేంతో పిస్తాతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. సో ఇదండి యమ్మీ టేస్టీ కలాకండ్. చాలా టేస్టీగా ఉందండి ఈ కలాకండ్. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి, అంటే మీకు నచ్చింది లేనిది నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఈ విధంగా ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అంటే కనుక నాకు కమెంట్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలన్నా నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.